తెలుగుదేశం పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని. తనకు ఎమ్మెల్యే తీరు దారుణంగా ఉందని నాని విమర్శించారు. ఇరగవరం ఎస్ఐ రైటర్ను నిర్బంధించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమన్నారు. తెలుగుదేశంకు జిల్లాలో 15 స్థానాలు ఇచ్చినందుకు దౌర్జన్యాలు అరాచకాలను చంద్రబాబు చేయిస్తున్నారని, రానున్న రోజుల్లో టీడీపీకు స్థానిక ప్రజలే చరమగీతం పాడిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పోలీసులు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరించకుండా ఉండాలని కోరారు. మీద ఏ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. రేపు మొన్న నారాయణ రెడ్డి గారని కర్నూలు జిల్లాలో సాక్షాత్తు వైసీపీ ఇన్ఛార్జిని, నియోజకవర్గ ఇన్ఛార్జిని ఏ విధంగా దారుణమైనటువంటి హత్య చేశారో చూసాం. ఈ ప్రాంతంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో అక్కడటువంటి గిరిజనులకు అక్కడ రీహాబిటేషన్ ప్యాకేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయటానికి బాలరాజు గారు వెళితే కొద్ది రోజుల ముందు ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన మీద కేసులు పెట్టి ఏ విధంగా నిర్బంధించాలని చూశారో మనం అందరం కూడా చూసాం. కొద్ది రోజుల క్రితం కొట్టి సత్యనారాయణ గారి ఇంటి ప్రాంతం, ఆయన ఇంటి సమీపంలో జరుగుతున్నటువంటి గొడవను నివారించడానికి ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏకపక్షంగా, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి ప్రోద్బలంతో ఏ విధంగా అక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పుట్టి సత్యనారాయణ గారిని అరెస్ట్ చేశారో మనం చూసాం. ఏ విధంగా పోలీస్ అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఏకపక్షంగా మీరు అధికారులందరూ కూడా ప్రభుత్వానికి లొంగి ఈ విధంగా మీరు తొత్తులుగా మొదటి నుంచి వ్యవహరించబట్టే ఈరోజు మీ వరకు వచ్చింది. ఎప్పటికైనా ఆ విషయాన్ని తెలుసుకుని నిష్పక్షపాతంగా ప్రజలకు అందరికీ కూడా కొన్ని న్యాయం చేసే విధంగా మీరు కూడా ముందుకు రండి. అధికారానికి మీరు కూడా దాసోహం అనకుండా అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి తొత్తులుగా ఉన్నటువంటి మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ మీరు తొత్తులుగా వ్యవహరించకుండా ప్రజల పట్ల ఇటువైపు న్యాయం ఉంటే అటువైపు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించమని ఈ సంఘటన ద్వారా కళ్ళు తెరుచుకోవాలని మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.